ఓకే మ్యాట్రిక్స్ లో ఎక్సర్సైజ్ 3.17 లో ప్రాబ్లం నెంబర్ 6 ప్రాబ్లం నెంబర్ 6 సో ఏమంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా ఎప్పుడు ఈ విధంగా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసారు 3x ఇంటూ మ్యాట్రిక్స్ ప్లస్ వై ఇంటూ వన్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు ఓకేనా అర్థమవుతుంది చెప్పేది సో ఏం చేయాలి మామూలుగా ఎక్స్ ప్లస్ టూ ఉంటే ఏం చేస్తాము టూతో మల్టిప్లై చేస్తాం కదా లైక్ దట్ ఓన్లీ వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ మ్యాట్రిక్స్ విత్ దిస్ ఎక్స్ అర్థమవుతుందా అదేవిధంగా ఈ మ్యాట్రిక్స్ ఏం చేయాలా వైతో మల్టిప్లై చేయాలా అప్పుడు ఈ టూ మ్యాట్రిక్స్ మళ్ళీ ఏం చేయాలా అడిషన్ చేయాలా అప్పుడు ఫైనల్ మనకి ఏమొస్తుందంటే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది దట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ అప్పుడు టూ మ్యాట్రిక్స్ ఈక్వల్ అయిందంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అప్పుడు మనకి టూ ఈక్వేషన్స్ ఫామ్ అవుతుంది ఆ టూ ఈక్వేషన్ సాల్వ్ చేసామంటే విల్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై సో చూద్దాం ఎలా అనేసి సో ఫస్ట్ ఎక్స్ ఇంటూ దిస్ వన్ ఎక్స్ ఇంటూ ఫోర్ ఫోర్ ఎక్స్ మైనస్ మ్యాట్రిక్స్ ప్లస్ y minus 2y 3y is equal to 4 6 appo ye two matrix em cheyamannadu addition addition means corresponding elements yemi 4x actually plus da kani ikkada em undi minus plus into minus minus appo minus 2y ya మైనస్ 3x ప్లస్ 3y మ్యాట్రిక్స్ ఆ సో ఇస్ ఈక్వల్ టు ఏముంది 4 6 అప్పుడు వాట్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ 2 క్రాస్ 2 ఆర్ 2 క్రాస్ 1 2 క్రాస్ 1 2 రోస్ మరి కాలమ్ ఒకటి ఇదంతా ఒకే టర్మ్ ఇది x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే యు గెట్ ద సమ్ వాల్యూ ఒక వాల్యూ వస్తుంది ఒక నెంబర్ వస్తుంది అర్థమవుతుందా సో కాబట్టి 2 రోస్ అండ్ 1 కాలమ్ కాబట్టి ఇది కొంచెం 2 రోస్ 1 కాలమ్ 2 క్రాస్ 1 2 క్రాస్ 1 అప్పుడు ఆర్డర్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది 2 మ్యాట్రిక్సెస్ ఈక్వల్ అయిందంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏమవుతుంది ఈక్వల్ కరస్పాండింగ్ ఎలిమెంట్ దీనికి 4 ఆ అంటే ఏమి 4x minus 2y is equal to 4. Take this as equation number 1. Minus 3x plus 3y is equal to 6. And take this as equation number 2. ఇప్పుడు ఏం చేయాలి మనం ఎలిమినేషన్ మెథడ్ చేయాలి ఆల్రెడీ ఎలిమినేషన్ మెథడ్ చెప్పించాం కదా ఏదో ఎక్స్ నన్నా వై నన్నా క్యాన్సిల్ చేయాలా ఎక్స్ నన్నా వై నన్నా ఏం చేయాలా క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేయడానికి దానికి ముందున్న కోఎఫిషియంట్ ఈక్వల్ గా రావాలి కానీ ఇక్కడేమో 4 ఉంది ఇక్కడేమో 3 ఉంది సో వై చేస్తామంటే ఇక్కడ 2 ఉంది 3 ఉంది అన్ని డిఫరెంట్ గా ఉంది కానీ అప్పుడు క్యాన్సిల్ చేయాలి అవుతుందంటే అవదు సో కాబట్టి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ని క్యాన్సిల్ చేయాలనుకుంటాను ఎక్స్ ని క్యాన్సిల్ చేయాలి అప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ని 3తో మల్టిప్లై చేయాలా సెకండ్ ఈక్వేషన్ ని 4తో మల్టిప్లై చేయాలా అప్పుడు ఏమో 3 4 12 అవుతుందా అది ఇక్కడ వచ్చి ఇక్కడ 4 3 అప్పుడు 12 వచ్చేస్తుంది అప్పుడు చేయొచ్చు కదా చెప్పేది అర్థమవుతుందా అప్పుడు చూస్తున్నాం రాసుకోండి ఫస్ట్ ఈక్వేషన్ మల్టిప్లై విత్ సెకండ్ ఇవేముంది కదా 3 ఇంప్లైస్ సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై విత్ 4 చూడండి మా మల్టిప్లై చేయమా ఫస్ట్ ఈక్వేషన్ 3తో చేయాలా ఆ 3 4 ఫస్ట్ ఈక్వేషన్ కదా 3 4 ఎంత 12x నెక్స్ట్ 3తో మైనస్ ఉందా మా సార్ ఎక్స్ మొత్తం చేయమన్నారు ఎక్స్ మొత్తం చేసేది వదిలేసేది కాదు మొత్తం టర్మ్ ని చేయాలి వై ని చేయాలి ఆ పక్కనే కాన్స్టెంట్ ని చేయాలి అన్నింటినీ చేయాలి అదిదా అప్పుడు ఇక్కడ ఏముంది మైనస్ ఉందా సో మైనస్ 4 3 4 12
24. So take this as equation number 4. అప్పుడు ఈ ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. సో ఇప్పుడు చూడు 12x 12x ఎక్స్ ను క్యాన్సిల్ అనుకున్నాం కాబట్టి రెండు ఈక్వల్ చేసుకున్నామా. సో అక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి అడిషన్ చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాము ఈక్వేషన్ నెంబర్ 3 ఈక్వేషన్ నెంబర్ 4 ని ప్లస్ చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ ప్లస్ చేస్తున్నాం. అప్పుడు 12 లో 6 పోయిందంటే సో ప్లస్ 12 మైనస్ 6. అప్పుడు 12 లో 6 పోతే 6y is equal to 24 over 12 36. Both are plus. Plus కాబట్టి అడిషన్ చేస్తాం. 24 ఒక 12 వచ్చి 36. అప్పుడు ఏమవుతుంది y is equal to 36 మైనస్ ఆ 6 అనేది y తో మల్టిప్లై చేస్తాం దీని పక్క వస్తే డివిజన్. సో y is equal to 3 వంద y వాల్యూ 6. సో y వాల్యూ ఫైండ్ అవుట్ చేసామా. నౌ వి వాంట్ టు సబ్స్టిట్యూట్ దిస్ y వాల్యూ ఇన్ ఎనీ ఈక్వేషన్ 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 ఏదైనా చేయొచ్చు. ఎక్కడ చేసినా ఆన్సర్ వస్తుంది. కానీ మనం ఫస్ట్ వన్ లో చేస్తాం. ఫ్రమ్ ఈక్వేషన్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 వాట్ ఇస్ ద ఈక్వేషన్ 1 మీన్స్ 4x మైనస్ 2y ఇస్ ఈక్వల్ టు 4. Yes, we know the value of y. If we substitute the value of y here, we get the value of x. అవునా కదా. అప్పుడు చూడు 4x మైనస్ 2 ఇంటూ y. y ఏమే 6 ఇస్ ఈక్వల్ టు 4. అప్పుడు 4x మైనస్ 2 6 ఇస్ ఈక్వల్ టు 4. అప్పుడు 4x ఇస్ ఈక్వల్ టు ఆల్రెడీ 4 ఉంది. ఈ మైనస్ రాకపోతే ప్లస్ 12. దట్ మీన్స్ 4x ఇస్ ఈక్వల్ 4 ప్లస్ 12 16. అప్పుడు x ఏమవుతుంది 16 బై 4. అర్థమైందా. సో ఇలా చేయాలి. సో వాడు ఇచ్చిందేమో మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ కానీ చేసింది మొత్తమే ఆల్జీబ్రా. సో టూ ఈక్వేషన్స్ ని ఎలిమినేషన్ మెథడ్ లో చేశాం. అర్థమవుతుందా. చాలా చేసి మనం ఏం ఫైండ్ అవుతుంది ఎక్స్ వాల్యూ వై వాల్యూ అని ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా. సో ఇలా చేయాలి. మేబీ దిస్ విల్ బి ఆస్క్డ్ ఫర్ 2 marks మేబీ ఆర్ 5 marks చెప్పలేదు అని అడగచ్చు. కానీ మొత్తానికి వి వాంట్ టు లర్న్ నేర్చుకోవాలి. ఓకేనా.